హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వాలంటీర్ల నియామకంలో రిజర్వేషన్లు 2019 జూన్ 30 నాటికి 18 ఏళ్ళు నుండి 35 ఏళ్లలోపు వారు అర్హులని జూలై 5వ తేదీన దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. జూలై 10లో దరఖాస్తుల పరిశీలన, జూలై 11-20 తేదీలో ఇంటర్వ్యూలు నిర్వహించి ఆగస్టు 15వ తేదీ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందని, అనుగుణంగా తహసీల్దారు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు. మండలాన్ని యూనిట్గా తీసుకుని రిజర్వేషన్లు అమలు చేస్తూ వాలంటీర్ల నియామకం చేపట్టాలని, ఇందులో 50% మహిళలకు కేటాయించామని స్పష్టం చేశారు. ప్రతి 50 ఇండ్లకు ఒక వాలంటీర్ను నియమిస్తున్నందున ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విలేజ్ మ్యాపింగ్ను చేపట్టాలన్నారు. ఈ నెల 29న మండలంలోని తహసీల్దారు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీ వేర్వేరుగా సంబంధిత గ్రామ సెక్రటరీతో ఒక టీముగా ఏర్పడి విలేజ్ మ్యాపింగ్ చేపట్టాలన్నారు. నియామకానికి సంబంధించి గిరిజన తండాల పరిధిలో 10వ తరగతి గ్రామాల్లో ఇంటర్, అర్బన్ పరిధిలో డిగ్రీ విద్యార్థిగా నియమించనున్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ముందస్తుగా చేపట్టాల్సిన పనులపై సమీక్షిస్తూ మండల వారీగా అందుబాటులో ఉన్న బ్యాలెట్ బాక్స్ల జాబితాను సిద్ధం చేసి ఎక్కడైనా బ్యాలెట్ బాక్స్లను మరమ్మతులు చేపట్టాల్సి ఉంటే ఈ నెల 30వ తేదీలోని చేసి అందులోనే ఉంచాలని ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభమైన దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ఇప్పటి నుండే పారిశుద్ధ కార్యక్రమం పటిష్టంగా అమలుకు చర్యలు తీసుకోవాలని తహసీల్దారు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు ఆదేశించారు. మురుగు కాలువలో పూడికతీత పనులు చేపట్టాలని, నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో యాంటీ లార్వా ఆపరేషన్ను అమలు చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నీటి ఎద్దడి నెలకొన్న జిల్లాల్లో జూలై 1 నుంచి జలశక్తి అభియాన్ పేరుతో ప్రజా ఉద్యమంగా జల సంరక్షణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తుందని, కావున జిల్లాలో సంబంధిత అధికారులు ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి తగిన చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో గుంటూరు కూడా ఉందన్నారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్కు స్పందన అనే పేరుతో ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. ఎవరైనా ఏదైనా ఫిర్యాదు చేసి ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారో తెలియజేస్తూ అధికారులు రసీదు ఇవ్వాల్సి ఉంటుందని, సీఎం కార్యాలయం నుండి అందే ఫిర్యాదులను 72 గంటల్లోగా పరిష్కరించాలని అన్నారు. సమావేశంలో జేసీ దినేష్ కుమార్ ముందుగా వాలంటీర్ల నియామకానికి మార్గదర్శకాలను వివరించారు. సమావేశంలో జెడ్పీ సిఐఓ సూర్యప్రకాశం రావు, డిఆర్ఓ శ్రీలత, తహసీల్దారు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ఫ్రెండ్స్, వాలంటీర్ల నియామకాలు, రిజర్వేషన్లు అనేవి ఈ విధంగా ఉన్నాయి. ఇంకొక సమాచారం కూడా మనకు అందడం జరిగింది వాలంటీర్ల గురించి, అది ఇప్పుడు చూద్దాం. వాలంటీర్ల ద్వారా నేరుగా సంక్షేమ పథకాలను ఇవ్వడం జరిగింది. గ్రామాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేసేందుకు 50 ఇండ్లకు ఒకరికి వాలంటీర్గా గ్రామాల్లో నియమిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆర్కే తెలిపారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు వచ్చిన ఆర్కే కుంచినపల్లిలోని వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందేందుకు వాలంటీర్ల ద్వారా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఇళ్ల స్థలాలు, పింఛన్లు, గ్రామంలోని ఇతర సీసీ రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వైసీపీ కుంచినపల్లి గ్రామాధ్యక్షురాలు మిరియాల రాంబాబు, ప్రధాన కార్యదర్శి నల్లపు డేవిడ్, వైసీపీ సీనియర్ నాయకులు మున్నంగి వివేకానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పశువుల ఆసుపత్రి ప్రారంభం, ఇప్పటం గ్రామంలో గోపాలమిత్ర సేవా పథకం నిధులు, 9.50 లక్షల అంచనాతో నిర్మించిన పశువుల ఆసుపత్రి ప్రారంభించారు. అదేవిధంగా కొల్లనకొండ గ్రామంలోని అంగన్వాడీ భవనం మండల పరిషత్ నిధులు 6 లక్షలతో నిర్మించేందుకు భూమి పూజా కార్యక్రమాన్ని తాడేపల్లి మండల ఎంపీపీ రాజలక్ష్మి, మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి, తాడేపల్లి మండల తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, ఈఓఆర్డి వరప్రసాద్, వైసీపీ తాడేపల్లి మండల అధ్యక్షురాలు కృష్ణమూర్తి, మున్నంగి వివేకానందరెడ్డి, వైసీపీ గ్రామ నాయకులు పాల్గొన్నారు. పుస్తకాల పంపిణీ వడ్డేశ్వరంలోని అచ్యుతరాముల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను, షూస్ను ఎమ్మెల్యే ఆర్కే పంపిణీ చేశారు. కార్యక్రమంలోని తాడేపల్లి మండల ఎంపీపీ కత్తిక రాజలక్ష్మి, వైసీపీ గ్రామ నాయకులు కత్తిత రాఘవరావు, స్మార్ట్ విలేజ్ పార్ట్నర్ కత్తిత. ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మొదటగా విజిట్ చేసినట్లయితే మీరు ఇప్పుడే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి.
లేటెస్ట్గా మేము ఏ వీడియో పెట్టినప్పటికి కూడా మీకు నోటిఫికేషన్ అనేది త్వరగా అందుతుంది. మేము అన్ని రకాల నోటిఫికేషన్లు అన్ని జాబ్లకు సంబంధించిన నోటిఫికేషన్